ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఈ సమయంలో వనమూలికలు తీసుకోవడానికి రావడం జరిగింది. మీరు చూస్తున్నారు డీపెస్ట్ ఫారెస్ట్. నేను మీకు ఈరోజు హతజోడి మొక్క గురించి వివరిస్తాను. అంతకుముందు వీడియోలో కూడా నేను చేయడం జరిగింది. చాలా ఏటవాలుగా ఉండే ప్రదేశం, చీకటిగా ఉండే అడవి ఇలా ఉంటుంది. హతజోడి మొక్కలు కూడా చాలామంది రకరకాలుగా, గురుగారు మీరు చూపించేది ఒకలాగా ఉంది, మిగతా వారు చూపించేది ఒకలాగా ఉంది, ఎక్కడుంటాయి, ఏ విధంగా ఉంటాయి, మాకు కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము హతజోడి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఇలా చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మీకు నేను పూర్తిగా బ్రీఫ్గా వివరణిస్తాను. చెట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకోవాలి, ఎలా సంగ్రహించిన తర్వాత ఎలాంటి నిమంత్రణ చెప్పుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మీకు నేను చూపిస్తున్న ప్రాంతం పడమటి కనుమల్లో ఉన్న ఒక భాగం. చాలా విశేషమైన ఎత్తైన ప్రదేశంలో ఉన్నాము. ఇప్పుడు ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఎలా ఉంటుందో, వాతావరణం ఎలా మారుతుందో కూడా నిమిషం నిమిషానికి మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వనమూలికలు విశేషమైన శక్తి కలిగిన ప్రదేశాల్లో ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ మనకి దొరికే వనమూలికల్లో శక్తి ఉండదు. మీకు నేను హిల్ ఎక్కుతూ చూపిస్తున్నాను. రిస్క్తో కూడుకున్న విషయమే, కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే, చండీ పరాదేవత అనుగ్రహం ఉంటే ఏదైనా సరే సుసాధ్యమవుతుంది. ఈరోజు మీకు నేను మొక్క ఉండే విధానం ఎలా వాడుకోవాలి, ఎలాంటి విషయాలకు మనం వినియోగించుకోవాలి, ఎవరికి యోగిస్తుంది, ఎవరికి యోగించదో కూడా మీకు నేను వివరిస్తాను. మీరు మొక్కలు చూస్తున్నారు, ఇదిగోండి ఒక మొక్క. పర్టికులర్గా ఒక వాతావరణంలో సముద్ర మట్టానికి దగ్గర దగ్గరగా అంటే 2000 అడుగులు అంటే 1000 మీటర్లు పైన, అంటే 1500 అడుగుల నుంచి 2200 అడుగుల మధ్య ప్రాంతంలో, అంటే మేఘాలు ఎక్కడైతే ఎక్కువగా వర్షిస్తాయో ఆ ప్రదేశంలో ఈ మొక్కలు రావడం జరుగుతుంది. ఇవి చాలా వరకు మొక్కను పోలిన మొక్కలు చాలా ఉంటాయి. చాలామంది రకరకాల మొక్కలు చూసి భ్రమిస్తూ ఉంటారు, ఇది హతజోడి మొక్క అని చాలామంది పెడుతూ ఉంటారు. హతజోడి మొక్క ఆకు విధానం మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మీరు ఎప్పుడైనా సరే పర్వత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఇది చూసి మీరు గుర్తించవచ్చు. అంతేకాని ఏది పడితే అది హతజోడిగా మీరు భ్రమించవద్దు. నేను మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందనేది. అలాగే ఈ వీడియోలో మీకు మొక్క ఉండే విధానం కూడా మీకు చూపిస్తాను, ఆకుల విధానం. మీకు అన్ని రకాల మొక్కలు అంటే దగ్గర దగ్గరగా ఇక్కడ ఒకే రకమైన విధానంతో ఉండే మొక్కలు చూపిస్తాను, అలాగే మిగతావి కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి ఈ మొక్క, చూడండి ఆకులు ఇలా ఉంటాయి. మనకి ఆకు మధ్యలో ఈన ఏదైతే ఉంటుందో అది కలిసి ఉంటుంది. పెరిగిన తర్వాత ఆకులో కూడా ఇలా ఈనతో పాటు విడివిడిగా ఉంటుంది. ఇవి మొక్కను పోలిన మొక్కలు, అంటే ఒకే జాతిలాగా అనిపించే మొక్కలు చాలా ఉంటాయి. కానీ హతజోడి అనేది, ఈ మొక్క అనేది పర్టికులర్గా ఒక ప్రాంతంలో రావటం, అది కూడా చీకటిగా ఉండే ప్రదేశాల్లో రావడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి తెలియంది ఏంటంటే ఈ మొక్క సంగ్రహించే విధానం, ఈ మొక్కని ఎప్పుడైనా సరే రవి పుష్యమి నక్షత్రం నాడు కానీ గురు పుష్యమి నక్షత్రము, ఆదివారం, అమావాస్య ఈ తిథుల్లో సేకరించాలి. ముందు రోజు నిమంత్రణ చెప్పుకోవాలి, తర్వాత మాత్రమే సేకరించాలి. నేను మీకు చూపిస్తున్నాను ఈ మొక్క మొదటి భాగం. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మేము మొక్కలు చూస్తూ ఉంటాము, ఈ మొక్కల్లో మీరు డిఫరెన్స్ చెప్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటని. మీకు ఈరోజు నేను ఈ మొక్క తీసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చూడండి ఈ మొక్కకి 2 ఆకులు కాడలు వచ్చాయి. బాగా బాగా పెరిగితే దీనికి మీకు 4-5 వస్తాయి. చేతులు ముడిచినట్టుగా ఉండాలి కదా, ముడిచినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు కదా అని అడిగేవారు ఉంటారు. నేను చూపిస్తాను మీకు, నేను ఒక నిమిషం. శ్రీమాత్రే నమః. ఓం నమో చాముండాయ నమః. ఇవి రూటు పెరిగిన విధానం చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి నేను తీయడం జరిగింది, 2 కాడలు ఉన్నాయి. ఇందులో ఈ భాగం
ఇక్కడ ఈ రూట్ వచ్చేటప్పుడు మన పిడికిలి మూచి పైకి ఉన్నట్టుగా ఉంటుంది. ఇది కడగాలి. కడిగిన తర్వాత ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను అది కూడాను. ముందు ఎందుకంటే మట్టిగా ఉంది కాబట్టి కడగడానికి దగ్గరలో వాటర్ లేవు, మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళాలి, వాటర్ ఫాల్ ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. ఈ రూటు ఎన్ని అంగుళాలు ఉంది? 1, 2, 3 అంగుళాలు ఉంది. ఇది పెరగడానికి దగ్గర దగ్గరగా 10 సంవత్సరాలు వయసు పట్టవచ్చు. ఇది భూమిలో అంటే ఈ ఏటవాలు ప్రాంతంలో మనకి భూమి సారాన్ని అంటే భూమి కొట్టుకుపోకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి వీటిని రక్షణగా అంటే నేలకి రక్షణగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే మొక్కలు లేకపోతే ఆటోమేటిక్గా కొండ ఏటవాలు ప్రాంతం వానపడ్డప్పుడు మట్టితో పాటు కిందకు వస్తుంది, ల్యాండ్ స్లైడింగ్ అవుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఇలాంటి పూలని మొక్కలే మనం చూసి హతజోడిగా భ్రమిస్తూ ఉంటాం. ఈ మొక్కని మనం విధి విధానంగా స్వీకరించాలి. ఏ వనమూలిక తీసుకున్నా సరే విధి విధానాన్ని పాటించకపోతే మనకి ఫలితం అనేది ఉండదు. రెండవది, ఎవరు ఆచరించాలి? ఇక్కడ సమస్య ఏంటంటే మన దగ్గర డబ్బులున్నాయి, మనం కొనుక్కోవచ్చు, కానీ ఈ మొక్క మన ప్రాంతంలో కుండీల్లో పెట్టుకుంటే బతకదు. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు ఇది కుండీల్లో బతుకుతుందా? ఈ మొక్క కుండీల్లో పెట్టుకుంటే బతకదు. ఈ కింద ఉన్న రూటు ఏదైతే ఈ రూటు ఉందో ఈ రూటుని మనం తీసుకున్న తర్వాత శుభ్రం చేసి కొన్ని నెలల పాటు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా దీనిని నువ్వుల నూనెలో కానీ ఆవ నూనెలో కానీ అంటే ఆవాలతో చేసిన నూనెలో కానీ పెట్టి ఉంచాలి. అమ్మవారి స్వరూపం ఈ రూటు సాక్షాత్తు చండీపర దేవత అమ్మవారు. మనం సాధకులు ఎవరైనా సరే సాధన చేసేవారు, అమ్మవారి సాధన చేసేవారు హతజోడి పెట్టుకొని చేస్తుంటారు. హిందీలో హతజోడి అంటే రెండు చేతులు కలిసి దగ్గరగా ఉండటం. ఈ రూట్ ఎలా ఉంటుందంటే మన పిడికిలు మన చెయ్యిందనుకోండి, ఈ చేతిలో ఈ వేలు అంటే ఒక చేతిలో వేలు ఒక దాంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీన్ని భుజ యగ్మ అని కూడా అంటారు. భుజ యగ్మ అంటే మన భుజాలు ఎలాగైతే కిందకుంటాయో అలా ఉంటుంది అని అర్థం. సంస్కృతంలో పేర్లున్నాయి, తెలుగులో కూడా పేర్లున్నాయి. కొంతమంది అంటే చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, అరుదుగా దొరికే వృక్షజాతి. ఈ మొక్క మన ఇంట్లో మాత్రం పెరగదు, ఇంటిలో కుండీల్లో పెరిగే అవకాశం లేదు. మన ఇంట్లో కుండీల్లో పెరిగే మొక్కల పోలిన మొక్కలు అంటుంటాం కదా, అవి ఎక్కడ పడితే అక్కడ వస్తుంటాయి. ఈ మొక్క పర్టికులర్గా ఇలాంటి వాతావరణంలోనే వస్తుంది, అంతే తప్ప మిగతా ప్రదేశాల్లో ఈ మొక్క రాదు. అలాగే ఈ మొక్క ఆకు ఒకసారి చూపిస్తాను. మొక్క ఆకు ఈనలు మొదటి ఇక్కడి నుంచి మొదలయ్యి తర్వాత రెండో ఈన కూడా వరుసగా ఇలా ఉంటుంది. మనం చూసే వాటిని ఇలాగే సేమ్ ఉండే మొక్కలు చూసి మనం అనుకుంటాం, భ్రమిస్తూ ఉంటాం. పర్వత ప్రాంతాల్లో చాలా ఏరియాల్లో కింద కూడా వచ్చేస్తుంటాయి. ఈ మొక్క మాత్రం పర్టికులర్గా ఉన్న వాతావరణంలో మాత్రమే వస్తుంది. ఈ మొక్కను మీరు గురు పుష్యమి లేదా రవి పుష్యమి, అమావాస్య, ఆదివారం నాడు విధి విధానంగా సంగ్రహించాలి. అంటే విధి విధానం అంటే ముందు రోజు మీరు ఈ మొక్క దగ్గరకు వచ్చి ఈ ప్రదేశానికి వచ్చి నిమంత్రణ చెప్పుకొని తర్వాత మీరు ఈ వేరుని సేకరించాలి. సేకరించిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి శుభ్రం చేసి చక్కగా నువ్వుల నూనెలో కానీ ఆవ నూనెలో కానీ పెట్టాలి. పెట్టిన తర్వాత అలా ఎన్ని రోజులు ఉంచాలి అని అనుమానం ఉంటుంది, మినిమం 45 రోజులు ఉంచాలి. అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉంచినా అంత అద్భుతమైన శక్తి ఈ రూటుకు వస్తుంది. తర్వాత ఈ రూట్ని మీరు ఎవరికైతే కావాలో, ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఈ రూట్ని ఎవరెవరు వాడుకోవచ్చు? అందరూ వాడుకోవచ్చు. విద్య కోసం వాడుకోవచ్చు, వ్యాపారం కోసం వాడుకోవచ్చు, ఆకర్షణ అంటే జనాకర్షణ, ధనాకర్షణ, సభాకర్షణ, రాజకీయాల్లో ఉన్నవారు కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్నవారు వాడుకోవచ్చు. ఇక్కడ నియమం ఏంటంటే ఎవరు చేసినా సరే అమ్మవారి నామాన్ని ఆచరించే విధంగా ఉండాలి. నిత్యం పూజ చేసే అలవాటు ఉన్నవారు మాత్రమే హతజోడి పెట్టుకోవడం శ్రేయస్కరం. ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం, మొక్కవి కాకుండా జంతువుకు సంబంధించి అంటే లిజార్డ్ మన ఉడుము అంటాం దాన్ని, దాని అంగాన్ని తీసుకువచ్చి అమ్మేస్తూ ఉంటారు, దాన్నే హతజోడి అంటూ ఉంటారు. ఇలా రెండు చేతులు ఇలా పెట్టున్నాయి కదా, కాబట్టి ఇదే హతజోడి అని చెప్పేవారు ఉంటారు. చూసిన వారు చాలామంది తక్కువ. ఈ రూట్ బయటకు వస్తున్నప్పుడు నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను, ఎందుకంటే ఒక వీడియో అంటే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కడిగిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు నేను సవివరంగా వివరిస్తాను. ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చు. ఈ రూట్ని మీరు పెట్టుకోవాలి అంటే ముందు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి, మన దగ్గరికి రావాలి. మరి ఎవరికి కలిసి రాదు? ఒకవేళ పెట్టుకున్నా ఎవరికి కలిసి రాదు? ఎవరైతే పరనిందాపరులు ఉంటారో, ఎక్కువగా దూషించేవారు
అలాగే ఏడ్చేవారు, అంటే జనాల మీద ఏడుస్తూ ఉండేవారు, అలాగే ఏదో ఒకటి అంటే అనవసరమైన విషయాలకి వినియోగించేవారంటే శక్తిని ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేయకూడదు. శక్తిని ఎప్పుడూ కూడా సత్కర్మలకు వాడుకోవాలి. మంత్రాన్నైనా శక్తినైనా సరే సత్కర్మలకు వాడుకోవాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేస్తే ఆయుధం, అతజోడి అంటే ఆయుధం, ఆయుధాన్ని వాడటం చేతకాకపోతే మనకు కూడా ఆయుధంతో ప్రమాదం ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఎవరైతే నిత్యం సమారాధన చేస్తూ ఉంటారో, నిత్యం పూజ చేస్తూ ఉంటారో, వ్యాపారస్తులు కావచ్చు, ఇంట్లో ఉన్నవారు కావచ్చు, చివరికి మామూలు వారైనా సరే ఎవరైనా సరే అతజోడిని తీసుకోవచ్చు. చిన్నవాటిని తావిజులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మొక్క రూట్ కాబట్టి ఈ రూట్ తొందరగా డైల్యూట్ అయిపోతుంటుంది. పెద్ద రూట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో ఈ రూట్ని నిల్వ ఉంచుకోవాలి. విధి విధానం అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. మీకు ఒక్కసారి ఈరోజు మీకు చూపించాలి. నేను మళ్ళీ అడవి ప్రాంతంలో ఈరోజు వనమూలికలు సేకరించడానికి రావడం జరిగింది కాబట్టి మీకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. అంతేకాని వేరే ఉద్దేశం కాదు. ఇది విశేషమైన శక్తి కలిగిన మొక్క. దీనిని మనం సాధన రూపంలో చేసినట్లయితే అష్టశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కలిసి రాదు. మనం ఎవరినైతే దూషిస్తామో, అలాగే మన భక్తి లేకుండా మన మనసులో విపరీతమైన వాంచి ఉంటుంది, అంటే కావాలి కావాలంటుంది కానీ మనం పూజ చేయం, ఇంట్లో పెట్టుకుని వదిలేస్తాం. అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉన్న నిత్యము మనం అమ్మవారి నామం పట్టుకుని ఉంటే చాలు, ఏ కోరిక మీ మనసులో ఉంటుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇవి మార్కెట్లో దొరకడం చాలా అరుదు. మనకి మార్కెట్లో దొరికేవన్నీ కూడా వేరే మొక్కలు ఇవి చూపిస్తూ ఉంటారు. ఒక్క నిమిషం, ఎందుకంటే ఆటవాలుగా ఉంది కాబట్టి నిలబట్టడం కూడా కష్టంగా ఉంది. చూడండి వాతావరణం ఎలా మారిపోయిందో. మేఘాలు కిందకి దిగటం వల్ల మీకు కనిపిస్తుంది, ఆ మేఘాలు కిందకి దిగిపోవడం వల్ల మీకు పూర్తిగా ఇదిగా కనిపిస్తుంది. ఈ ఉండే ప్రదేశం ఎప్పుడు వాతావరణం మారుతూ ఉంటుంది, అంటే ఒక స్థిరమైన వాతావరణం ఉండదు. శక్తి ఎక్కడైతే ఉంటుందో వనమూలికలు, అత్యధికమైన వనమూలికలు ఉన్న ప్రదేశాలు అలాగే ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరంగా కూడా ఉంటుంది. జంతువులు పాములు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటిని మనం అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా అతజోడి సంపాదించుకోండి. అలాగే అందరూ అంటే ఇది కూడా చాలా రేటు ఎక్కువగా ఉంటుంది, కాస్త తక్కువైతే కాదు. ఎందుకంటే అంతకుముందు కూడా నేను నా వీడియోలో చెప్పడం జరిగింది, సైజు వైజ్గా రేటు ఉంటుంది. కావాల్సిన వారు కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇది కూడా చూడండి అరుదుగా అంటే అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక మన వనంలాగా ఉండవు, అంటే ఒక పర్టికులర్ ప్రాంతంలో, మళ్ళీ చూడండి పైన లేవు, ఒక పర్టికులర్ వాతావరణం ఇక్కడ నుంచి కింద వరకు, ఈ కింద భాగం వరకు. ఈ పురాతనమైన ప్రాంతాల్లో చెట్లు పడిపోయి ఉంటాయి, దాంతోపాటు పాములు కూడా ఉంటాయి. చూడండి ఈ ఏరియాలో చూడండి, అక్కడక్కడ మాత్రమే, ఇదిగోండి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. విరివిరిగా కనిపించే మొక్క చూడడానికి ఒకటేలాగా ఉంటుంది, కానీ దానిలో ఉండే శక్తి సామర్థ్యాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఒరిజినల్ మొక్క ఎప్పుడూ కూడా మీకు ఇలా ఉంటుంది. చూడండి కిరీటంలాగా ఉంటుంది. ఆకు మీకు ఇంతకుముందు చూపించాను చూడండి, ఇది కూడా నా చేతిలో ఉంది, ఇదిగోండి. ఇప్పుడు ఇది చూడడానికి రూట్ చూడండి, కింద ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ వరకు ఉంది, కానీ రెండు ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి. మొక్కల పోలిన మొక్కల్లో కొన్ని వందల ఆకులు ఉంటాయి చూడడానికి. చూడండి ఈయన ఎలా ఉంది, అలాగే ప్రతి ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఉంటే మాత్రమే ఈ మొక్కకి సంబంధించిన హతజోడి మొక్కగా గుర్తించాలి. ఇలాగే అంటే రూపాంతరంగా ఉండే కొన్ని ప్లాంటేషన్ మొక్కలు ఉంటాయి, వాటిని మనం ఇళ్లలో పెంచుతూ ఉంటారు. దానిలాగానే భ్రమింపచేస్తుంది. హతజోడికున్న గొప్పతనం ఏంటంటే మనం భ్రమపడతాము. ఎందుకంటే శక్తివంతమైన అమ్మవారు కలిగిన మొక్క కాబట్టి మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఎవరైనా సరే అదృష్టం ఉన్నవారికి మాత్రమే అతజోడి అనేది లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. వనమూలికలు కూడా విధి విధానంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఫలిస్తాయి. దీంట్లో నిమంత్రణ ఉంటుంది, వృక్ష నిమంత్రణ ఉంటుంది వనమూలిక తీసుకోవాలంటే, అలాగే బదనిక తీసుకోవాలంటే చెట్టుకు నిమంత్రణ చెప్పుకోవాలి, అలాగే బదనిక కూడా నిమంత్రణ చెప్పుకోవాలి. ఇలాంటి వనమూలికలకి, సహజసిద్ధమైన శక్తి కలిగిన వనమూలికి ఖచ్చితంగా ముందు రోజు నిమంత్రణ చెప్పుకోవాలి, తర్వాత రోజు మాత్రమే సేకరించాలి. అది కూడా పర్టికులర్గా పర్వదినాల్లో సేకరిస్తేనే విశేషమైన శక్తి ఉంటుంది. తర్వాత నిమంత్రణ చెప్పిన తర్వాత తీసుకొని దీన్ని మనం శుద్ధి చేసి చక్కగా మనం నూనెలో ఉంచిన తర్వాత కొన్ని నెలల తర్వాత మన పేరు మీద పూజ చేయించుకొని వాడుకోవచ్చు. తీసుకున్నవారు మామూలుగా మేము పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది.
అప్పటికీ కూడా ఇంకా విశేషమైన పూజకు ఫలితం కావాలంటే చండీ హోమం దగ్గర కావచ్చు, దుర్గాదేవి మందిరం కావచ్చు, లలిత కావచ్చు, గాయత్రి కావచ్చు, కాళికా కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, ఏ దేవతా మందిరంలోనే లక్ష్మీ స్వరూపంగా, పార్వతీ స్వరూపంగా, సరస్వతి స్వరూపంగా కూడా సాధన చేస్తూ ఉంటారు. ఈ మొక్కని మీరు ఏదైతే రూట్ ఉంటుందో మనం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో మనం ఏదైతే అడుగుతామో అది వచ్చి తీరుతుంది. వ్యాపారాభివృద్ధి కావచ్చు, విద్యాభివృద్ధి కావచ్చు, ఉద్యోగాభివృద్ధి కావచ్చు, మీరు సొంతగా మీకంటూ ఒక శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే కాకుండా మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తూ ఉంటారో అది బయటవారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేమంటాం, కానీ హతజోడి ఉన్నప్పుడు ఇంటి దొంగ ఈజీగా దొరికిపోతాడు. మనలో ఉండే లోపాలు మనకు తెలుస్తాయి. చాలామందికి ఏంటంటే భయాలు ఉంటాయి, భయాల ద్వారా ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా కానీ రక్షణ కవచంగా పనిచేస్తుంది, తాంత్ర మంత్ర ప్రయోగాలంటి కాపాడుతుంది. ఏది ఎటువంటి సమస్య నుండి అయినా రక్షణ కలిగించే ఒక అద్భుతమైన వనమూలిక హతజోడి. దీన్ని భుజయజ్ఞ అంటారు. చాలామందికి దొరకదు, రేర్గా ఉంటుంది, కొంతమంది దొరికిందని భ్రమలో ఉంటారు. కారణం ఏంటంటే ఈ మొక్కకుండే విశేషమైన శక్తి ఉండే ప్రదేశంలోనూ మనం ఎప్పుడు గుర్తుంచుకోండి, వనమూలికలు జనసంచారం ఉన్న ప్రదేశాల్లో అవి తీసుకోకూడదు, అవి పనిచేయవు. జనసంచారం లేని ప్రదేశాల్లో నిమంత్రణ చెప్పి మాత్రమే సేకరించాలి. తర్వాత పూజా విధానం చేయగలిగితేనే, నిత్య పూజ చేయగలిగితేనే ఇలాంటి వాటిని తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను పూర్తిగా కడిగిన తర్వాత పూర్తిగా చూపిస్తాను, మొక్కల డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. అందరూ క్షమించాలి, దోమల వల్ల ఒక దోమ మాట్లాడుతుంటే నోట్లోకి వచ్చింది, అందుకనే దగ్గర అవడం జరిగింది. ఎందుకంటే ఈ నిమ్ము ఉండటం, ఆకులు ఉండటం వల్ల దోమలు కూడా ఉంటాయి. విశేషమైన క్రిమికీటకాదులు ఉండటం వల్ల కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.